శుభోదయ విద్యార్థులారా, ఈ రోజు మనం 7వ తరగతికి సంబంధించిన పోతన బాల్యంలో నోట్స్ చెప్పుకోబోతున్నాం. ఇంతకు ముందు వరకు పాఠ్యాంశం చెప్పుకున్నాం కదా, నిన్నటి తరగతిలో మీ అందరికి అర్థమైంది కదా విద్యార్థులారా. ఎస్, ఇప్పుడు చూడండి, పోతన బాల్యం పాఠ్యాంశంలో మొదట మీరు ఏం చేస్తారంటే పేజీ నంబర్ 56లో వచ్చేసి 56 చూడండి, ఈ చిత్రపటాన్ని మీరు చిత్రపటాన్ని మొదటగా వేయండి. వేసిన తర్వాత చూడండి, కఠిన పదాలు బోర్డు పైన రాస్తాను, అవి నోట్బుక్లో రాసుకోండి. పోతన బాల్యం, పోతన బాల్యం, పోతన బాల్యంలో కఠిన పదాలు మొదట వచ్చేసి మొదటిది ఆసక్తి. ఆసక్తులు. రెండవది వర్ణన. వర్ణన. మూడవది వచ్చేసి మనకి స్థిర నివాసం. స్థిర నివాసం. నెక్స్ట్ నాలుగవది స్థిర నివాసం తర్వాత సంస్కృతం. 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 ఐదవది వచ్చేసి చూడండి విద్యార్థులారా, మనకి పాండిత్యం. ఏంటి పాండిత్యం? పాండిత్యం. పాండిత్యం. ఆరవది చూడండి, ఆరవది ఏంటి సుక్తి వైజయంతి. సుక్తి వైజయంతి. ఆరు ఇక్కడ రాశాను, 7, 8 పక్కన రాస్తున్నాను చూడండి విద్యార్థులారా. నెక్స్ట్ వన్ విద్య వాచ స్మృతి. విద్య విద్య వాచ స్మృతి. నెక్స్ట్ వన్ స్మృతి. 8వది పురస్కారాలు. 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 9వది చూడండి, నెక్స్ట్ సజ్జనులు. 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 జాగ్రత్త సజ్జనులు. సజ్జనులు మంచివారు. నెక్స్ట్ 10వది, 10 కఠిన పదాలు ఇచ్చాను చూడండి. 10వది ఉత్సాహం. ఉత్సాహం. చూడండి, మొదటిది వచ్చేసి మనకి ఆసక్తులు, వర్ణన, స్థిర నివాసం, సంస్కృతం, పాండిత్యం, సూక్తి వైజయంతి. సూక్తి వైజయంతి. సూక్తి వైజయంతి. విద్యా వాచా స్మృతి. పురస్కారాలు. సజ్జనులు. ఉత్సాహం. 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 ఓకేనా విద్యార్థులారా, చూడండి ఇక్కడ ఈ 10 కఠిన పదాలు మీరు వచ్చేసి నోట్బుక్ లో రాసుకోండి. ఓకేనా, రాసుకున్నారా? రాసుకున్న తర్వాత మనము కవి పరిచయం గురించి చెప్పుకుందాం. ఓకేనా, రాసినారా? అయిపోయినా కవి పరిచయం రాస్తున్నాను చూడండి విద్యార్థులారా. కవి
కవి పరిచయం కవి పరిచయం కవి పరిచయం కూడా మీ నోట్బుక్ లో రాసుకోండి విద్యార్థులారా సరేనా కవి పరిచయం అని సైడ్ హెడింగ్ పెట్టుకొని yes yes next day కవి పరిచయం అని సైడ్ హెడింగ్ పెట్టుకొని बोर्ड पॉइंट रास्ता अदे विधा रास्कोंडि ओकेना कवि परिचय मोदट एं रास्तामु पाठ्य भाग रचयित पाठ्य भाग भाग रचयित पाठ्य भाग रचयित मन डॉक्टर वनमामालय वरदाचार्य डॉक्टर मोतम डॉक्टर दी वनमामालय वनमा मालय वनमामालय वरदा वरदा చార్యులు వరదాచార్యులు నెక్స్ట్ తను ఏ కాలం మధ్యవాడు మనకు తెలియాలదా ఏ కాలాన్ని మధ్య చెందిన కవి తెలియాలదా కాలం వచ్చేసి కాలం చి 1912 నుంచి 1984 వరకు మధ్య కాలానికి చెందిన కవి మధ్య కాలం లోని వారు నెక్స్ట్ వన్ వచ్చి తన జననం ఎక్కడ తెలియాలి కదా మనకి జన్మ స్థలం జన్మ 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 స్థలం జన్మ స్థలం ఇక్కడ మనకి వరంగల్ జిల్లాలో మడికొండ గ్రామంలో తను ఉంటాడు కదా yes వరంగల్ వరంగల్ జిల్లాలోని జిల్లా లోని వరంగల్ జిల్లాలోని వచ్చి వరంగల్ జిల్లాలోని మడి కొండా గ్రామం గ్రామం నెక్స్ట్ వన్ తను స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాడు కదా స్థిర నివాసం స్థిర నివాసం వచ్చేసి ఆదిలాబాద్ జిల్లాలో చెన్నూరులో ఆదిలాబాద్ आदिलाबाद जिला लोनी आदिलाबाद जिला लोनी चेन्नूर चेन्नूर स्थिर निवास एर्पट्टु बिरुदुलु బిరుదులు వచ్చేసి తను అభినవ పోతన అభినవ పోతన అభినవ పోతన అభినవ కాళిదాసు అభినవ కాళిదాసు अभिनव कालिदासु मधुर कवि मधुर कवि इंका कवि चक्रवर्ती कवि चक्रवर्ती कवि चक्रवर्ती
మొదలైనవి చూడండి మనకి మొదట పాఠ్య భాగ రచయిత వచ్చేసి డాక్టర్ వనమామాలై వరదాచార్యులు గారు నెక్స్ట్ కాలం వచ్చేసి తను 1912 నుంచి 1984 మధ్య కాలానికి చెందినవారు నెక్స్ట్ జన్మస్థలం అంటే పుట్టిన స్థలం అన్నమాట వరంగల్ జిల్లాలోని మడికొండారి గ్రామంలో జన్మించారు స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు అంటే స్థిరంగా ఒక స్థలంలో ఉండడానికి ఏర్పాటు చేసుకున్నారు ఆదిలాబాద్ జిల్లాలోని చెన్నూరులో తను ఏర్పాటు చేసుకున్నాడు బిరుదులు బిరుదులు అంటే తనకి ఏమేమి వచ్చాయి అభినవ పోతన అభినవ కాళిదాసు మధుర కవి కవి చక్రవర్తి మొదలైన బిరుదులు వచ్చాయి అన్నమాట ఈ నోట్బుక్ లో రాసుకోండి ధ్యానంలారా దీని తర్వాత వచ్చేసి ఇంకా మూడు పాయింట్లు ఉన్నాయి తన రచనలు ఒకటి పురస్కారాలు ఒకటి ఇతర విశేషాలు అంటే తనకి తెలుగు సంస్కృతం రెండు భాషల పాండిత్యం కలిగిన వ్యక్తి కదా అవి వాటిని ఏమంటారు ఇతర విశేషాలు అని అంటారు రాసుకున్నారా విద్యార్థులారా అందరూ నోట్బుక్ లో సరే నెక్స్ట్ మొదటి పేజీ నుంచి ఇదే విధంగా రాయండి నాకు బోర్డు పైన సరిపోలేదు కాబట్టి సరే నేను మళ్ళీ అవి డ్రాప్ చేసేసి రాస్తున్నాను మీరు వచ్చి బిరుదుల తర్వాత కంటిన్యూగా రాయండి ఓకేనా రచనలు రచనలు వచ్చేసి పోతన చరిత్ర మణిమాల సూక్తి వైజయంతి సూక్తి వైజయంతి కామా జయ వనం వజం జయ వజం వ్యాసవాణి కూలిపోయే కొమ్మాలి కూలిపోయే కొమ్మ కూలిపోయే కొమ్మ మొదలైనవి ఇంకా చాలా విద్యార్థులారా మొదలైనవి అని పెట్టేసాయండి ఇక్కడ ఇంకా ఉన్నాయి రైతు బిడ్డ బుర్ర కథల సమితి అది కౌశాంబి రాసేవారా మొదలైనవి నెక్స్ట్ తన రచనలు ఇవ్వడానికి తనకు పురస్కారాలు ఎన్ని వచ్చాయో తెలియాలి మనందరికీ పురస్కారాలు ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ సాహిత్య ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అకాడమీ పురస్కారం వారాణసి వారి విద్యా వాచా స్తుతి విద్యా వాచా స్మృతి విద్యా వాచా స్మృతి మొదలైనవి
మొదలైనవి ఇతర విశేషాలు ఇతర ఇతర విశేషాలు ఇతర విశేషాలు వచ్చేసి సంస్కృతం సంస్కృతం తెలుగు పాండిత్యం తెలుసు కదా అన్ని భాషలు రెండు భాషలు చెప్పాను కదా నేను సంస్కృతం కామన్ తెలుగు భాషల్లో చక్కని పాండిత్యం పాండిత్యం కలవాడు చక్కని పాండిత్యం కలవాడు చూడండి విద్యార్థులారా మనకి రచనలు వచ్చేసి పోతన చరిత్రము మణిమాల 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 సూక్తి మణిమాల సూక్తి వైజయంతి జయధ్వజం వ్యాసవాణి కూలిపోయే బొమ్మ మొదలైనవి ఉన్నాయి తన రచనలు దాని తర్వాత పురస్కారాలు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారము నెక్స్ట్ వారాణసి వారి విద్యా వాచ స్మృతి పురస్కారం వారి పురస్కారము అందుకున్నాడు తను ఇతర విశేషాలు అంటే సంస్కృతము తెలుగు భాషలలో చక్కని పాండిత్యం కలిగిన వ్యక్తి అని మనం చెప్పవచ్చు ఈ విధంగా దీని గురించి కవి పరిచయం రాసుకోండి విద్యార్థులారా అందరి నోట్బుక్ లో రాసుకోండి రాసుకున్న తర్వాత మనం ప్రశ్న జవాబుల దగ్గరికి వెళ్దాం రాసుకున్నారా విద్యార్థులారా మీ దగ్గర పాఠ్య పుస్తకాలు ఉంటే పేజీ నెంబర్ వచ్చేసి 50 పేజీ నంబర్ 60 తీయండి విద్యార్థులారా ఓకేనా మొదటి ప్రశ్న ఏమి ఇచ్చారు చూడండి విద్యార్థులారా ఊళ్ళలోని పెద్దలందరూ అన్నదమ్ములిద్దరని మెచ్చుకునేవారు కదా మీ చుట్టుపక్కల వారు మెచ్చుకునేటట్టు మీరేం చేశారు అని అడగడం జరిగింది దానికి జవాబు నేను బోర్డు పైన రాస్తాను చూడండి మొదటి విభాగంలో హిందీ ప్రశ్నలకు ఐజేసి వాక్యాల్లో జవాబులు రాయండి దాంట్లో మొదటిది ప్రశ్న ఊళ్ళోని ఊళ్ళోని పెద్దలందరూ
అన్నా తమ్ముళ్ళిద్దరిని మెచ్చుకునే వారంట మీ చుట్టుపక్కల మీ చుట్టుపక్కల వారు మీ చుట్టుపక్కల వారు నిన్ను మెచ్చుకునే తట్టు తెచ్చుకునేటట్లుగా నీవు నీవు ఏం ఏం చేస్తావు ఏం చేస్తావు ఊళ్ళోని పెద్దలందరూ అన్నతమ్ములిద్దరిని మెచ్చుకునేవారంట మీ చుట్టుపక్కల వారు నిన్ను మెచ్చుకునేటట్లు నీవెలా చేస్తావు ఏం చేస్తావని అంటున్నారు. జవాబు వచ్చేసి నేను నా తమ్ముడిని నా తమ్ముడికి చాలా బాగా చాలా ప్రేమగా చాలా ప్రేమగా చూస్తాను చాలా ప్రేమగా చూస్తాను తినేటప్పుడు తినే తప్పుడు నిద్ర నిద్రపోయేటప్పుడు పోయేటప్పుడు కూడా కూడా తమ్ముడిని నా పక్కనే నా పక్కనే ఉంచుకుంటాను అన్నదమ్ములంటే ఇలా ఉండాలని ఇలా ఉండాలని మా చుట్టుపక్కల చుట్టుపక్కల వారు నన్ను మెచ్చుకునే తట్టుగా వ్యవహరిస్తాను ప్రవర్తిస్తాను అని దాని అర్థం. చూడండి ప్రశ్న వచ్చేసి
ఇళ్లలోని పెద్దల ఊళ్ళోని పెద్దలందరూ అన్నదమ్ములను మెచ్చుకునేవారంట. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నిన్ను ఎలా మెచ్చుకుంటారు అని అడుగుతున్నారంట. అయితే మొదట వచ్చేసి నేను నా తమ్ముడితోని చాలా ప్రేమగా ఉంటాను. తినేటప్పుడు నిద్రపోయేటప్పుడు కూడా తమ్ముడికి పక్కనే ఉంచుకుంటాను. అన్నదమ్ములు అంటే ఇలా ఉండాలని మా చుట్టుపక్కల వాళ్ళందరూ నన్ను మెచ్చుకునేటట్టు నేను ప్రవర్తిస్తాను అని అంటున్నారన్నమాట. ఇంకొక ప్రశ్న ఉంది విద్యార్థి గారు, ఇది తొందరగా రాసుకోండి. రాసుకున్న తర్వాత రెండవ ప్రశ్న రాద్దాం. రెండవది ఏంటి అంటే తిప్పన పోతనలను రామ లక్ష్మణులతో ఎందుకు పోల్చారు అని అంటున్నారన్నమాట. ఇది రాసుకోండి నోట్బుక్ లో, తొందరగా రాసుకున్నారా? లక్ష్మణులతో ఎందుకు పోల్చారు? ఎందుకు పోల్చారు? మొదటి జవాబు వచ్చేసి, మొదట వారిద్దరు సోదర భావము చాలా ఎక్కువగా ఉండేది, ఆదర్శంగా ఉండేవారు అన్నమాట. రామలక్ష్మణులు కూడా ఆదర్శంగా ఉండేవారు కదా అందరికి. ఎస్, రామలక్ష్మణులు ఆదర్శ పరితమైన సోదరులు. సోదరులు ఒకరిని విడిచిపెట్టి మరొకరు ఉండరు. కష్ట సుఖాలను కష్ట సుఖాలలో కలిసి మెలిసి కలిసి మెలిసే ఉంటారు. ఆ అన్నదమ్ములు ఇద్దరు గొప్ప గుణాలు కలవారు. అలాగే తిప్పన పోతనలు కూడా ఆదర్శ సోదరుడు. ఒకరంటే ఒకరికి మరొకరికి
మరొకరికి గౌరవం ఒకరంటే ఒకరికి గౌరవం గొప్ప గుణాలు గొప్ప గుణాలు కలవారు రామ లక్ష్మణుల వలె రామ లక్ష్మణుల వలె వీరు కూడా వీరు కూడా ఒకరిపై ఒకరు ఒకరిపై ఒకరు ప్రేమాభిమానాలతో మెలిగే వారు అందువల్ల తిప్పన పోతనలను రామ లక్ష్మణులతో పోల్చారు చూడండి విద్యార్థులారా ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు కింద ప్రశ్న రెండవ ప్రశ్న వచ్చేసి తిప్పన పోతనలను రామ లక్ష్మణులతో ఎందుకు పోల్చారు అని అడిగారు రామ లక్ష్మణుడు ఆదర్శం ఒకవేళ సోదరుడు వాళ్ళని చూసి అందరు నేర్చుకోవాలంటారు కదా అట్లనమాట ఒకరిని విడిచిపెట్టి మరొకరు ఉండరు కష్ట సుఖాలతో కలిసిమెలిసి ఉంటారనమాట ఆ అన్నదమ్ములు ఇద్దరు గొప్ప గుణాలు కలిగిన వాడు అలాగే తిప్పన పోతనలు కూడా ఆదర్శమైన సోదరుడు ఒకరిని విడిచి మరొకరు ఉండేవారు కాదు ఒకరికి ఇంకొకరు గౌరవించుకుంటూ ఉండేవారు గొప్ప గుణాలు కలిగిన వ్యక్తులు అందుకనే రామ లక్ష్మణుడు వీరు కూడా ఒకరిపైన ఒకరు ప్రేమాంటారు చూపించుకునేవారు అలా మెలుగుతున్నారని వీళ్ళని కూడా తిప్పన పోతనలను రామ లక్ష్మణులతో పోల్చడం అనేది జరిగింది విద్యార్థుల ద్వారా దీంతో చిన్న ప్రశ్న జవాబులు రెండు పూర్తి అయిపోయాయి మిగతాది నెక్స్ట్ తరగతిలో చెప్పుకుందాం ధన్యవాదాలు విద్యార్థుల ద్వారా.